వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధిక ఇక్కడ చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ఐటమ్ ఏంటి అనేది మీరు చూస్తూ ఉన్నారు కదండి అవునండి ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం అండి ఈ ఉండాల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ రోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ కానీ దలసరి గిన్నె కానీ ఏదైనా పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ఇక్కడ నేను చూపించాను చూడండి ఆ బౌల్తో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి దీంట్లో ఇవి ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇవి మొత్తంగా మరిగేటప్పుడు మనం ఇందాక చూపించిన కప్పు ఉంది కదండి ఆ కప్పుతో ఒక కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఇక్కడ రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండిని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇది మొత్తంగా అసలు ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలిపేసుకోండి ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చేయితో చక్కగా కలిపేసుకోండి ఈ మిశ్రమాన్ని అంతా చల్లారి నుంచి చక్కగా కలిపేసుకొని చూడండి ఇలా ముద్దలాగా అయిపోతుంది మనకు చాలా స్మూత్గా చక్కగా కలుపుకోవాలండి ఇది ఉండలు అనేది లేకుండా ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి కలిపి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఈ పిండితో చిన్న బాల్స్ మీడియం సైజ్ బాల్స్ ఉంటాయి కదా అలా చేసుకొని ఇలాగా పక్కన కొంచెం పొడిపిండిని పెట్టుకొని దాంట్లో ఇలా అద్దుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి మీడియం సైజ్ బాల్స్ ఉంటాయి కదా అలా చేసుకొని ఇలా పొడిపిండిలో అద్దడం వల్ల ఒకదానికొకటి ఇవి ఉండ్రాలు వంటకోకుండా అంటుకోకుండా చక్కగా వస్తాయండి మళ్ళీ ఉండాలని మనం వాటర్లో వేయాలి అందుకని ఈ పొడిపిండిలో అద్దుకుంటే అప్పుడు మనకు వాటర్లో ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి ఇంక ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకొక బౌల్ పెట్టుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ని ఇక నేను వేసుకున్నాను దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఎందుకంటే స్వీట్ ఐటెంలో సాల్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి అందుకని కొంచెం వేసుకోండి నెక్స్ట్ ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందాక మనం బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదండీ ఉండాలు అవన్నీ అవన్నీ కూడా దీంట్లో పొడిపిండితో సహా మొత్తంగా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా ఉడకనివ్వండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి అలాగా జల్లేండి పైన ఎలకల పొడి వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వరి నూక అండి ఇవి బియ్యాన్ని మన నాన పెట్టుకొని ఎండ పెట్టుకొని పొడి కొట్టుకుంటే అలాగా అంటే మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది అది ఇక్కడ చూపిస్తున్నాను దీన్ని త్రీ స్పూన్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఇది ఈ స్వీట్ ఐటమ్ చాలా తిక్కుగా రావడం కోసం ఇది నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి ఒక వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను అండి ఇవి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి సరిపోతుంది ఇందులో ఈ షుగర్ ప్లేస్ని మనం బెల్లం కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉండాల పాయసం ఇంకా చూడండి కలిపేసుకోండి చక్కగా ఇలా చూడండి ఉండాలనేవి స్మూత్గా చక్కగా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా అసలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా బాగున్నాయి చూడండి ఇలాగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను అలా వచ్చేస్తుందండి ఉడికిపోయాయి ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరి పొడిని ఒక త్రీ స్పూన్స్ ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఫైనల్గా ఈ స్వీట్ ఐటెంలో ఎప్పుడైనా మనం ఎండు కొబ్బరి వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి థిక్నెస్ కూడా వస్తుంది అందుకని ఈ కొబ్బరి పొడిని వేసిన వేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి ఇంకా ఫైనల్గా అయిపోయిందండి మన ఉండాల పాయసం రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫేసేసుకోండి కొబ్బరి పొడి వేసిన తర్వాత స్టవ్ ఆపేసేసి మన సర్వింగ్ ప్లేట్లోకి ఇప్పుడు తీసేసుకోవచ్చు అండి ఇంకా నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి అసలు ఎంతో టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొత్త ఐటమ్ మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంక ఇక్కడ ఫైనల్గా నేను జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి అన్నీ కూడా నేతిలో ఫ్రై చేసి ఇక్కడ పైన గార్నిష్ చేస్తున్నానండి మీరు కూడా ఈ ఐటెంని ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు పిల్లలైతే ఓకేనాండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ టీజ్గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో చక్కటి వీడియోతో మళ్ళీ నేను రేపు మీ ముందు ఉంటాను ఓకేనాండి ఓకే బాయ్ అండి